అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ షోస్ హౌస్ఫుల్ అయినాయి అండ్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేశారు. నాకు ట్వీట్స్ కానీ నాకు ఫోన్ కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. నిజంగా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ అంటే ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ హార్డ్ వర్క్ తర్వాత ఆ మూవీని ఆడియన్స్కి షేర్ చేసుకోవడం, వాళ్ళ ముఖంలో ఉన్న ఎక్సైట్మెంట్ని చూడడం నాకు చాలా ఆనందిస్తుంది. అండ్ నాకు చిన్నప్పుడు ఫస్ట్ నా స్కూల్ టైమ్స్ తర్వాత కాలేజ్ టైం బిగినింగ్లోనే నేను మూవీ డైరెక్టర్ అవ్వాలని కోరుకుని నేను ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నా. షేర్ చేసుకున్నప్పుడు నువ్వు బాగానే చదువుతున్నావు కదా, మీకు ఎందుకు ఈ ఫిలిం ఇండస్ట్రీ, ఇదన్నీ మొత్తం గ్యాంబ్లింగ్, 1 in 10,000 పీపుల్ సక్సెస్ అవుతారు, మీకు సెక్యూరిటీ ఉండదు ఫ్యూచర్కి అన్నారు. నేను ఆ ఫ్రెండ్కి ఒక ఆన్సర్ చెప్పా, ఆయన కన్విన్స్ అయ్యారు. తర్వాత ఒక థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కాలేజ్లో ఇంకా కొన్ని రిలేటివ్స్ వచ్చి సినిమా వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, ఈవెన్ ఒక ఇండస్ట్రీలో ఉన్న పీపుల్కి, బ్యాచులర్స్కి, ఐ మీన్ సినిమా ఇండస్ట్రీ పీపుల్కి ఇల్లు కూడా ఇవ్వడానికి కొంతమంది అలౌ చేయరు, అలాంటి ప్రొఫెషన్ ఎందుకు అని కొంతమంది అడిగారు. వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చెప్పాను. తర్వాత నేను అసిస్టెంట్గా వర్క్ చేసేటప్పుడు డే నైట్ వర్క్ చేస్తాం, నేను బాగా స్ట్రెస్ అయిపోయాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నేను చెక్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువ స్ట్రెస్ అయిపోయావు, మీ హెల్త్కి మీ వాడ ఫిట్నెస్కి సినిమా కరెక్ట్ కాదు అన్నట్టు ఆ డాక్టర్ కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఒక ఆన్సర్ చెప్పారు. ఆ ఆన్సర్ ఏంటంటే నేను చెప్పిన స్టోరీ ఇంకొక పర్సన్ విని వాళ్ళ ముఖంలో ఉన్న ఎగ్జైట్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్ కోసమే నేను మూవీ ఇండస్ట్రీకి ఈ ప్రొఫెషన్ నేను తీసుకుంటున్నా. ఆ ఎగ్జైట్మెంట్ని ప్రీమియర్ రోజు మొహాన్ని అంటే ప్రతి ఆడియన్స్ ఫేస్లో చూశాను. నాకు సినిమా డబ్బుల కోసం రాలేదు, ఫ్యూచర్ కోసం రాలే లేదు. ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా మనం కంటిన్యూస్గా ఉండడం అనేది ఇట్స్ మెయిన్లీ ఫర్ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. నేను చెప్పిన స్టోరీ ఇంకొక పర్సన్వాడ మైండ్కి వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఆ ఎగ్జైట్మెంట్ని ఊరి పేరు భైరవకొండ ప్రీమియర్స్లో ప్రతి ఒక్క ఫేస్లో చూశాను. అది నా లైఫ్ గోల్. సో ఇప్పుడు నాకు అది ప్రీమియర్స్లో ప్రతి ఒక్కరి ఫేస్లో చూడడం అన్నది ఐ రియలీ వెరీ యునో ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. నా టెక్నీషియన్స్ కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, నా క్రూ కానీ, నేను ముఖ్యంగా నా ప్రెస్ మీడియా అండ్ మై ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ టుమారో రిలీజ్ అవుతుంది మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ.